ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేతల నోటి వెంట ఓటమి మాటలే. ఏ మీటింగ్ పెట్టినా ఓటమి గురించి మాట్లాడుతున్నా ధర్మాన. జనసేన అధినేతకు కన్ఫర్మ్ అయిన పిఠాపురం నియోజకవర్గ టికెట్. సంబరాలు జరుపుకున్న జనసేన కార్యకర్తలు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో దాతల విరాళంతో మినరల్ వాటర్ ప్లాంటు నిర్మాణం. ప్లాంటును ప్రారంభించిన ఎమ్మెల్యే పెండం దొరబాబు. వైసీపీ నేతల నోటి వెంట ఓటమి మాటలే ఎక్కువగా వస్తున్నాయి. ధర్మాన తాను పోటీ చేయను మహాప్రభో అంటున్నా టికెట్ ఇస్తున్నారని అసహనానికి గురవుతున్నారు. ఏ మీటింగ్ పెట్టినా ఆయన ఓటమి గురించే మాట్లాడుతున్నారు. గతంలో ఓడిపోతానని అనుకున్నారట, ఇప్పుడు భయం పోయిందట. నిండా మునిగినాక చలి ఏంటన్నట్లు మారిపోయారు. ఇక ఓడిపోయినా పర్వాలేదులే, అంత అంత ఇది వచ్చింది. నమ్మారు కదా, నమ్మారు నా క్వాలిటీస్, నచ్చారు. దట్స్ ఎనఫ్. గెలవడానికి నిన్నే తొలడుగు పడింది. మాట్లాడతారు అదే పెద్ద హైలైట్ చేస్తారు. గెలవడానికి నిన్నే తొలడుగు పడింది, తొలడుగు పడింది ఆల్రెడీ గెలవడానికి. ఇన్ని హైలైట్లు ఏవేవో హైలైట్ చేసినా మీ మద్దతు సంపాదించడం అనేది ఈ హైలైట్ల వలన జరిగింది. వాళ్ళకి ఏం ప్రయోజనం ఉందా? అసలు నిజ జీవితంలో మన రూపాన్ని, మన ఇంటర్నల్ క్యారెక్టర్ని ఎవడైనా గౌరవిస్తాడు కానీ ఈ ప్రచారాల వల్ల అయిపోతుంది. ఆ ధైర్యం నాకు ఎప్పుడూ ఉంది. అంచేత మీరు నా పట్ల చూపిన ఆదరణ, ప్రేమ, అభిమానానికి పేరు పేరున మీ అందరికి మొత్తం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు ఎన్నికలప్పుడు చెప్పడం ఎందుకు? నిరంతరం పనిచేయాలి, దానికి అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్దాం. ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి మళ్ళీ మరొక టర్మ్ వస్తే, ప్రభుత్వం వస్తే బాగుందని అనుకుంటున్నాం. అది కూడా వచ్చేటట్టుగానే పరిస్థితి అంతా ఉంది. దేశంలో ప్రజలంతా వైఎస్ఆర్ పార్టీ వైపు వచ్చేసారు. వేరే స్లోగన్స్ అన్ని ఉన్నాయి కానీ గెలిచేది ఫైనల్ గా వైఎస్ఆర్ పార్టీ అని మీకు అది మనకి అవసరం ఉంది. మనకి వాతావరణం అంతా అలా కనిపిస్తుంది. రాను నేను నా అభ్యర్థత్వం కూడా కొద్ది కాలం క్రితం చాలా దీనికి ఉండేది, ఇప్పుడు వాలటైల్గా ఉండేది. ఇప్పుడే అలాగే చాలా, నేను ఇన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు కంటే ఈసారి నాకు ఎక్కువ మెజారిటీ వచ్చే పరిస్థితి నాకు కనిపిస్తుంది. గ్రామాలలో, పట్టణంలో ఏ వార్డులో ఎక్కడ దానికి మీరు తీసుకున్న నిర్ణయం కూడా అందులో ప్రధానమైన భాగం. ఇక్కడ ఉన్న కమ్యూనిటీల్లో ప్రధానమైన కమ్యూనిటీ వెలములు, వైశ్యులు, ఫిషర్మెన్, శ్రీశైలులు, షెడ్యూల్ క్యాస్ట్ ఇలాంటి 5-6 కమ్యూనిటీ, పెద్ద కమ్యూనిటీ. దాని తర్వాత కమ్యూనిటీలు కూడా ఉన్నాయి కొన్ని. వీళ్ళందరి మద్దతు నాకు లభిస్తుంది సార్. బహుశా ఎప్పుడూ నేను ఎరగనంత మెజారిటీ ఇక్కడ పోటీ చేసిన. పిఠాపురం నియోజకవర్గ టికెట్ను జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్కు కేటాయించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం కలిగింది. దీంతో పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలను సేకరించి చిత్రాల నుంచి పిఠాపురం, గోలప్రోలు, చేబ్రోలు పట్టణంలో బైక్ ర్యాలీని నిర్వహించి కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఇది ఇలా ఉండగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వర్మ తన కార్యాలయ క్యాబిన్లో మౌనం మోహించి ఉండగా అనుచరులు ఆయన ఆధ్వర్యంలో నిరసన జ్వాలలతో రగిలిపోయారు. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహ వేషాలతోని పార్టీ కార్యాలయంలో ఉన్న జెండాలు, ఫ్లెక్సీలు రోడ్డు మీద పడేసి నిప్పంటించారు. మహిళా కార్యకర్తలు సైతం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తిట్ల వర్షాన్ని కురిపించారు. నేను పోటీ చేసిన దానికన్నా, నాకు సీట్ వచ్చిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఆనందంగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటే, ఎందుకంటే పిఠాపురం అనేది ఆయనకి అన్ని నియోజకవర్గాల కన్నా ఇష్టమైన, ఎక్కువ ప్రేమించే నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. అక్కడికి పిఠాపురానికి నన్ను పంపించి నువ్వు పార్టీని బలోపేతం చేయన్నప్పుడు, నాకు అంత నచ్చిన నియోజకవర్గానికి సార్ నన్ను పంపుతున్నారన్నప్పుడు కూడా అంత ఆనందం కలిగింది. అలాగే సార్ ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీని కూడా ఎంతో బలోపేతం చేసుకున్నాం. ఇక్కడ వేలాది మంది ప్రతి గ్రామాల నుంచి, ప్రతి వార్డుల నుంచి, బూత్ల నుంచి కూడా వచ్చి జాయిన్ అయ్యారు జనసేనలో. అలాగే ఈరోజు
టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు నా పేరు కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారన్నప్పుడు నా పేరు వింటే ఎంత ఆనందిస్తానో దానికి 100 రెట్లు ఎక్కువ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు విన్నప్పుడు నాకు ఆనందం వచ్చింది. అలాగే సార్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు బలోపేతం చేయమంటే చేస్తాను, పోటీ చేయమంటే చేస్తాను, సపోర్ట్ చేయమంటే చేస్తాను, ఎప్పుడు నేను నిజమైన జన సైనికుడిగా అధినేతకి నచ్చిన ఒక కార్యకర్తగా ఉంటానని చెప్పి హామీ ఇస్తూ, అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేనే ఇక్కడ పుట్టి పెరిగిన కుటుంబం, నా పిఠాపురం ప్రజల కుటుంబం, 20 ఏళ్ళు కష్టం చేసిన కుటుంబం, నా సోదరులు సోదరిమణులు అన్నిటికంటా ఈ 20 ఏళ్ళు నాతో పాటు కూడా రాత్రి పగలు కష్టపడిన కార్యకర్తలు వాళ్ళందరూ రేపు వాళ్ళే మీటింగ్ వేసుకుంటున్నారు, నన్ను రమ్మన్నారు. వారి అభీష్టం మేరకు, ప్రజల అభీష్టం మేరకు నేను పనిచేస్తాను. నేను కూడా 20 సంవత్సరాల్లో 70 సంవత్సరాల వయసులో ఎంత కష్టం అయితే చేస్తారో, నేను 20 సంవత్సరాల్లో పార్టీకి కానీ ప్రజలకు కానీ మా పిఠాపురం కుటుంబానికి కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా నేను ఎక్కడ అలిపెరగకుండా కష్టపడ్డాను. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో గల ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో దాతల విరాళంతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. దీన్ని స్థానిక ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలు గుతుర్తి విజయేంద్ర, దుగ్రాల మురళీకృష్ణలు మాట్లాడుతూ, పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల సౌకర్యార్థం 3,30,000 రూపాయలు హెచ్చించి మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించడంలో చాలా ఆనందం కలిగించిందని, ఈ అవకాశాన్ని కల్పించినందుకు గాను హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మరియు ప్రభుత్వ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నామని దాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 98 లక్షల రూపాయలతోటి అభివృద్ధి పనులకి శాంక్షన్ రావడం, అది కూడా ఈ రోజున మన శంకుస్థాపన కార్యక్రమం తీసుకోవడం, ఈ రకంగా ఈ పిఠాపురం హాస్పిటల్ని మరింత అవసరమైనటువంటి అన్నీ కూడా ఎక్స్రే మిషన్లో ఆల్రెడీ వచ్చున్నాయి. ఇంకా కొన్ని పరికరాలు ఇలా కోరడం జరిగింది, దాన్ని అరవిందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా త్వరలో ఈ హాస్పిటల్ అవసరం మేరకు అన్నీ కూడా వారు ఇస్తారని మాటిచ్చారు. తప్పనిసరిగా ఈ త్వరలో వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ, ఈ రోజున ఇంత మంచి వాతావరణంలో ఈ హాస్పిటల్ ఈ కార్యక్రమానికి ప్రోత్సాహంతో బొజ్జా దొరబాబు గారు వచ్చి రిక్వెస్ట్ చేసిన కారణంగా హాస్పిటల్లో రోగులకి వాటర్ సరిగా అందట్లేదు, రక్షిత మంచినీరు లేదనే కారణంతో వారు మమ్మల్ని ఇద్దరిని విజయేంద్ర గారిని నన్ను అడగటం జరిగిందండి. మేమిద్దరం కూడా ముందుకొచ్చి ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్కైనా మొత్తం డబ్బులు మేము పెట్టుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్ అంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ ముఖ్యంగా బొజ్జా దొరబాబు గారు, గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ అనే ఫీలింగ్ పోయి ప్రైవేట్ హాస్పిటల్ అనే ఫీలింగ్ వచ్చేలాగు అన్ని రకాల సౌకర్యాలు ఉండటం జరిగిందని మేము భావించి ఈ మంచినీళ్ళు మా వంతు కృషిగా ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడదామనే ఉద్దేశంతో ఈ మంచినీళ్ళ ప్లాంట్కి మేము డబ్బులు ఇవ్వడం జరిగిందండి. సుమారు 3,30,000 రూపాయల ఖర్చుతో ఈ మొత్తం ఈ బిల్డింగ్ ప్లాంట్ మేము పూర్తి చేయడం జరిగింది. ఈ అవకాశం మాకు మేము ఇచ్చినంత మేము గర్విస్తలేదండి. ఈ అవకాశం మాకు వచ్చినది మేమంతా గర్విస్తున్నాం. ఈ అవకాశం మాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, మా హాస్పిటల్ చైర్మన్ దొరబాబు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అవకాశం వచ్చినందుకు మేము గర్విస్తున్నాం. అవకాశం మేము చేసినందుకు మేము గర్వించట్లేదు. అవకాశం ఇచ్చినందుకు భగవంతుడు, వీళ్ళ ద్వారా మాకు ఇచ్చినందుకు మేము గర్విస్తున్నాం. ఈ హాస్పిటల్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ కదా, ఇది ఇలాంటి సర్వీస్ ముందు కూడా మేము చేయగలని మా భగవంతుడు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉత్తర్వులు తీసుకుంటున్నాం. థ్యాంక్స్. ఈరోజు పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినటువంటి పేషెంట్లకి వాళ్ళకి వాటర్ యొక్క ఇబ్బందులు ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నది. అటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా, నేను వాటరే కాబట్టి మాకు దాతలు
విజేంద్ర గారు, మురళీ గారు, మేము ఈ ప్రజల యొక్క ఇబ్బందులు చూసి మరి ఆ దాతలిద్దరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాటర్ ప్లాంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేషన్గా ఇచ్చి ప్రజలను ఎంతో ఆదుకున్నారు. ఈ వార్డు కౌన్సిలర్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా మా బుజ్జి గారు కానీ, నేను కానీ, మా చైర్మన్ గారు కానీ వాళ్ళని ఇద్దరిని కూడా మేము అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఈ హాస్పిటల్కి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నేత, తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి స్థానిక క్రాంతి కళ్యాణ మండపంలో శుక్రవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు గారపాటి గురించి మాట్లాడుతూ బీజేపీ పార్టీకి వెళ్లలేని సేవలు అందించడంతో పాటుగా తపన ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేసిన ఏకైక వ్యక్తి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అని కొనియాడారు. అటువంటి గారపాటికి ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అనంతరం గారపాటి ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ నేతలు తనపైన ఏ నిర్ణయం తీసుకున్నా అది సిరహా వహిస్తానని స్పష్టం చేశారు. టికెట్ ఇస్తే ప్రజలకు మరింత సేవ చేస్తా, టికెట్ ఇవ్వకుంటే పార్టీకి విధేయుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. మాకంటూ సొంతంగా ఇంకేమీ సంపాదించకూడదని నిర్ణయం తీసుకున్నాం. మేము సంపాదించే సమాజం కోసమే అని మేము ప్రతిజ్ఞ తీసుకున్నాం. 10,000 రూపాయలు ఉద్యోగం కోసం పరుగులిడే మన యువత ఉద్యోగార్హత సంపాదించి తల్లిదండ్రులను వదిలిపెట్టి గ్రామాల్లో వారు మాత్రమే ఉంటున్నారు, మనం మాత్రం ఎక్కడ ఉంటున్నాం? మేము ఇదివరకు అమెరికాలో ఉన్నా, మీరు బెంగళూరులో ఉన్నా, తిరిగి రావడానికి ఒక 10 గంటలు అటు ఇట్లో అంతే సమయం పడుతుంది. కానీ రాబోయే రోజుల్లో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా వాతావరణాన్ని తయారు చేయబోతున్నాం. మన ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వరి నుంచి 100 వరకు వాణిజ్య పంటలు. అలాగే మనకున్న ఆక్వాకల్చర్, అలాగే మన పామాయిల్ అవనివ్వండి, మన పొగాకు అవనివ్వండి, అలాగే మన మామిడికాయలు అవనివ్వండి, అసలు ఏవైనా సరే మనము ఇక్కడి నుంచి పండించి ఎక్స్పోర్ట్ చేస్తూ వస్తున్నాం. దేనికైనా వ్యవసాయానికి కావాల్సింది మంచి భూమి, మంచి నీరు. ఈ నీటి సమస్య తీరాలన్నా, అలాగే మన అందరం సంతోషంగా ఉండాలన్నా మన జీవనాడి పోలవరం మోదీ వరం, పోలవరం ప్రాజెక్టు మోదీ వరం. పోలవరాన్ని విజయవంతంగా పూర్తి చేయబోయేది మోదీ నాయకత్వంలో రాబోయే ఏలూరు ఎంపీ. ద్వారకా, తిరుమల, గోపాలపురం నియోజకవర్గం టీడీపీ నేత మద్దిపాటి వెంకటరాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించడంతో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు విశేష పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను మద్దిపాటికి అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన మండల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
కవిత ఇంట్లో ఈడీ ఐటీ అధికారులు 4 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కవితకు కొత్తగా నిర్మించిన నివాసం ఉంది. అందులో 4 గ్రూపులుగా విడిపోయి ఐటీ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ డికస్ క్వామ్లోని కవిత ఇప్పటికే నిందితురాలుగా ఉన్నారు. ఈ కేసులోనే వారు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలోనే ఢిల్లీ లిక్కర్ స్క్వామ్ ద్వారా కవిత లబ్ధి పొందారని, ఆస్తులు కొన్నారన్న వివరాలను చార్జ్షీట్లో పెట్టారు. వాటిలో కవిత భర్త పేరు కూడా ఉంది. సిబిఐ ఈడీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా కూడా కవిత హాజరు కావడం లేదు. నిందితులు ఎవరో కళ్ళ ముందు కనిపిస్తున్నా ఎవరూ శిక్షించలేని పరిస్థితి. న్యాయం చేయాల్సిన పరిస్థితిలో ఉన్న సోదరుడు జగన్ కు షర్మిల వివేక వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వేసిన సూటి ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా? క్యాంపెయిన్ చేశాడు కదా, వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. ఆ రోజు మీకు కనిపించలేదు రా వివేకానందరెడ్డి క్యారెక్టర్, కానీ ఈరోజు పైనేమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కిందేమో వివేకానందరెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్. భావ్యమేనా, మనుషులేనా, అంతటితో ఆగారా? సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా బెదిరించారు, బూతులు తిట్టారు. తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు. పంటలు ఎండిపోతున్నాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కరీంనగర్ రూరల్ మండలంలో ఓ కార్యక్రమానికి వెళ్లిన పొన్నంను పంటలకు నీళ్లు ఇవ్వాలని నిలదీశారు రైతులు. సెప్టెంబర్ నెల వర్షాలు కురవకపోవడమే కారణమని రైతులకు వివరించారు పొన్నం ప్రభాకర్. చెప్పగానే నేను మాట్లాడతా చెప్తున్నా, ఇప్పుడు అట్లా నేనే ఉంటున్నా. అంటే నీళ్లు ఎప్పుడు ఏ రాజకీయ రంగుడు ఏ పార్టీ రాపడు నీళ్లు చేద్దాను, ఏ విధవ అన్నాడు నేను మాట అంటారు ఎవడన్నా. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అత్యధిక సీట్లు గెలిచి భారీ విజయం సాధించబోతుంది అని, ఆంధ్రాలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు అన్నారు. జంగారెడ్డిగూడెం ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని, ఏ వర్గం వారు కూడా సంతోషంగా లేరని, అతని పాలనపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇదే విషయాన్ని జాతీయ సర్వే సంస్థలు చేపడుతున్న సర్వేలో తేటతెల్లమవుతోందని, ఇటీవల న్యూస్18 మెగా సర్వేలో అలాగా ఏబీపీ సీ ఓటర్ సర్వేలో అత్యధికంగా 20కి పైగా లోక్సభ స్థానాలను టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుచుకోబోతున్నాయని తేల్చి చెప్పడం జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టుపోయిన రామలింగేశ్వరరావు, కౌన్సిలర్ నంబూరు రామచంద్రరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు ఎన్నికలకు కూడా రాబోతుంది, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చూస్తారని, ఖచ్చితంగా 24 లోక్సభ 160 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కంపా రాజేంద్ర, యువత ఉపాధ్యక్షుడు మల్లిపూడి నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే నిన్న జాతీయ స్థాయిలో సీ ఓటర్ ఏబీపీ కానీ న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్లో కానీ వచ్చినటువంటి రిజల్ట్స్ని చూస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వణుకుబుడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆయన ఇప్పటి వరకు మేనేజ్ చేసి జాతీయ మీడియాలో నాకే ఇంకేంటి 25కి 25 నేనే కొట్టేస్తున్నాను చెప్పని డాకాలు ఊరికే సొంత డాకాలు పలికాడో, రేపొద్దున్న ఎన్నికల కోడ్ రానున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు వదిలినటువంటి యొక్క ఒపీనియన్ పోల్స్ చూస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఒక ల్యాండ్ సైడ్ విక్టరీతోని విజయం సాధించబోతా ఉంది. మరి చూస్తే 20 MP సీట్లు గెలుస్తున్నట్టుగా ఆ సర్వేలు ఇచ్చారు, కానీ ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత 100% 25 MP సీట్లు అవుట్ ఆఫ్ 25కి 24 MP సీట్లు ఈ రాష్ట్రంలో గెలిచేదానికి ఖచ్చితమైనటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పునిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 150 నుంచి 160 అసెంబ్లీ సీట్లు కూడా గెలిచేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది.
ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మరి ఎక్కడా కూడా సరైనటువంటి పరిపాలన విధానం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏమీ లేకుండా చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలనతోటి అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతూ ఏదైతే ఇబ్బంది చేస్తా ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రజలందరూ కూడా మాట్లాడితే కేసులు, కదిలితే అరెస్టులు, గట్టిగా మాడితే దాడులు, చంపేయటాలు ఇలాంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యం కూరి అయినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మౌనంగా భరించారు. ఏదైతే రేపు ఎన్నికల కోర్టు తర్వాత ప్రజాగ్రహం, ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఈ ప్రభుత్వం మీద ఉండబోతా ఉందనేది చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ మరింత డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నిన్న కూడా చూశారు, ఏదైతే ఈబీసీ నేస్తాను డబ్బులు అని చెప్పేసి అని బటన్ నొక్కుతాను కానీ డబ్బులు మాత్రం ఇప్పుడు కూడా వారం తర్వాత పడతాయి అన్నాడు. అదే సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి మాత్రం కోటాను కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉంటాయి కానీ ఈబీసీ నేస్తంలో డబ్బులు ఇవ్వడానికి మాత్రం వారం రోజులు 10 రోజులు పడుతుంది. అంటే దొంగ బట్టలను నొక్కుతూ ఇతను ఏది పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడో డెఫినెట్గా ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా మరి వ్యతిరేకిస్తూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి విజయ దుందుబి భోగిస్తూ మరి ల్యాండ్ సైడ్ విక్టరీ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. వీళ్ళ తండ్రి గారి హయాంలో కూడా గతంలో ఏదైతే గ్రూప్ 1కి సంబంధించి కానీ ఏపీపీఎస్సీ బోర్డు అంతా కూడా ఏ రకమైనటువంటి నాశనం అయిపోయిందో మరలా ఇతగాడి వచ్చిన తర్వాత తీక తీస్తున్నటువంటి ఆ కొద్దిపాటి ఉద్యోగాల్లో కూడా నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు నిజంగా సిగ్గున్నవాడు ఎవడన్నా అయితే రాజీనామా చేసి దిగిపోవాలా, అంటే ఒక డిప్యూటీ కలెక్టర్లో లేకపోతే ఒక డిఎస్పీ ర్యాంకు ఆఫీసర్స్ అందరినీ కూడా అడ్డగోలుగా వీళ్ళకి నచ్చినట్టుగా చేసి వ్యవస్థల్లోకి ఒక పనికిమాలిన సన్నాసం తీసుకురావాలని ఏదైతే వాళ్ళ ప్రయత్నం చేశారో కోర్టులు ఏదైతే దానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయో నిజంగా ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి సాసి చెంప మీద కొట్టినట్టుగా చెంపదెబ్బ. అయినా కూడా సిగ్గు ఎగ్గు లేని వ్యక్తిగా పట్టితను బాబాయ్ ఈరోజు కనుక స్టేట్మెంట్ చూస్తే ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క మర్డర్ విషయంలో చూస్తే కనుక వాళ్ళ వైఎస్ వివేకానందరెడ్డి గారు భార్య కానీ కూతురు కానీ జగన్కు ఓటు వెయ్యొద్దని బాహటంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో సొంత కుటుంబ సభ్యులే మా అన్న వెధవా, మా కొడుకు వెధవా అని వాళ్ళే చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా తీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి ఒక ల్యాండ్ సైడ్ విక్టరీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టబోతా ఉంది, ప్రజా సంక్షేమ పాలన అందించబోతా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.